ఇంట్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. చేగుంట మండలం చిన్న శివనూరు గ్రామంలోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. పేలుడు దాటికి ఇంట్లో నిద్రిస్తున్న ఇద్దరు సజీవ దహనమయ్యారు. మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయి. ప్రస్తుతం 10 టీవీ స్క్రీన్ పైన విషయం చూస్తున్నాం. ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలటంతో పూర్తిగా ఇల్లు కూడా పూర్తిగా దగ్ధమైపోయింది. అలాగే నిద్రిస్తున్న ఇద్దరు కూడా సజీవ దహనమయ్యారు. చిన్న శివనూరు గ్రామంలోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలటంతో ఇంట్లో నిద్రిస్తున్న ఇద్దరు కూడా సజీవ దహనమయ్యారు. అలాగే వస్తువులన్నీ చెల్లాచెదురుగా పూర్తిగా కాలి బూడిదైపోయి ఇల్లు కూడా ధ్వంసమైపోయింది. వాళ్ళు కొద్దిగా నైట్ 7 గంటలకు వచ్చారట. 7 గంటలకు వచ్చి ఇక్కడనే ఉన్నారు. నైట్ ఉన్నారు. నైట్ 11 గంటలకు అట్లా పేలింది. బుజ్జి పేలే వారికి మేము అందరం లేచినాము. లేచి నీళ్ళు ఓలు కొట్టినాము. నీళ్ళు ఓలు కొట్టే వారికి అంతా బయట ఇంజరీ చేసినారు. ఫోన్ చేసినాము, అది కూడా వచ్చింది. సార్లు కూడా వచ్చినారు, ఎస్ఐ కూడా వచ్చినారు, అందరు వచ్చినారు. నీళ్ళు ఓలు కొట్టినారు. మా గ్రామం సర్పంచ్ కూడా వచ్చిండు. నైట్లో 1 గంటకి వచ్చిండు. వచ్చి వాళ్ళు భార్య భర్తలు కూడా చాలాసేపు ఇక్కడ ఉన్నారు. అందరం ఉన్నాము. అవంతా పారలతో అంతా ఎత్తి మట్టి ఒట్టి అంత తీసేస్తే అక్కడ శవాలు వెళ్ళినాయి. వాళ్ళు